హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగు ఇంటి వంటలో స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మంచి రెసిపీ చూపిస్తా చూడండి. 1 కిలో అల్లం తీసుకున్నాను. ఈ అల్లాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మట్టి లేకుండా పొట్టు కూడా తీసేసాను. పొట్టు తీసేసి ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. తడి ఏమాత్రం లేకుండా, తడి ఉన్నట్లయితే చట్నీ నిల్వ ఉండదు. ఇది 1 ఇయర్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రెష్గా ఎప్పుడూ బాగుంటుంది అనమాట. బయట కూడా 2 మంత్స్ వరకు ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు అందరికి ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు కూడా ఏం పాడవద్దు. 1/4 కిలో అల్లానికి 200 గ్రాముల చింతపండుని ఇట్లా గుజ్జు తీసి ఉంచాను అనమాట. 1/2 అవర్ నానేసి తర్వాత గుజ్జులా తీసి ఉంచాను. 200 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. 200 గ్రామ్స్ ఎండుమిరపకాయలు అనమాట. అన్నీ 200 200. అల్లం మాత్రం 1/4 కిలో తీసుకున్నాను. చూపిస్తా చూడండి ప్రాసెస్. చింతపండు గుజ్జుని ఇట్లా స్టవ్ మీద పెట్టేసి బెల్లం కూడా దీంట్లో వేసేసి కరిగిచ్చేద్దాం. కరిగిచ్చేసి వడగడదాం అనమాట. చింతపండులో ఈ బెల్లంలో రాళ్ళు ఉంటాయి కదా, కరిగిన తర్వాత వడగట్టేసేద్దాం అనమాట. ఇట్లా 2 మిక్స్ చేసి కరిగించేద్దాం. స్టవ్ వెలిగించేసాను మీడియం ఫ్లేమ్లో. ఇట్లా కరిగిన తర్వాత వడగట్టుకోండి. కళాయిలో 50 గ్రామ్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఈ అల్లం ఫ్రై చేసుకుందాం. తక్కువ ఫ్లేమ్లో మాత్రమే ఇట్లా ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఈ లోపల చింతపండు గుజ్జు కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇట్లా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బెల్లం కరిగిపోయింది, చక్కగా ఇట్లా వడగట్టుకుందాం. లాస్ట్లో కొంచెం వాటర్ ఇట్లా యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఇదంతా గుజ్జంతా కూడా కిందకి దిగేటట్టుగా చేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లా ఇంట్రెస్ట్ లేదనుకోండి, చింతపండునే డైరెక్ట్గా ఉడికించుకోండి 200 గ్రామ్స్. బెల్లం మాత్రం మిక్సీ పట్టేటప్పుడు 200 గ్రామ్స్ చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇట్లా మట్టి ఉంటుందని నేను వడగడుతున్నాను అనమాట. మనం తినేటప్పుడు పంట కింద మట్టి తగిలింది అనుకోండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, సో అందుకని ఈ గుజ్జంతా ఇట్లా తీస్తున్నాను. ఈ వేస్ట్ అంతా బయటపడేసేద్దాం. ఈ చింతపండుని చక్కగా స్టవ్ పైన పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు కుక్ చేద్దాం. ఇట్లా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అల్లం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇంకా 1-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేద్దాం. మనం అల్లం చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల చక్కగా లోపలంతా కూడా కుక్ అవుద్ది అనమాట. పచ్చి అనేది పచ్చిదనం ఉండదు ముక్కలలో, సో అందుకని చిన్న పీసెస్గా ఇట్లా చేసుకోండి. గ్రైన్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అల్లం చట్నీ. మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అనేది మారదు, బయట ఉంటే కొంచెం టేస్ట్ మారిపోద్ది, ప్లస్ కలర్ కూడా చేంజ్ అవుద్ది. ఫ్రై అయిపోయింది మొత్తం, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చల్లారనిద్దాం కాసేపు. ఈ చింతపండు గుజ్జుని చక్కగా దగ్గరికి వచ్చే వరకు, మన పులిహార పులుసు ఉంటుంది కదా అట్లా వచ్చే వరకు ఇట్లా మీడియం ఫ్లేమ్లో కలపండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం. వాటర్ ఉన్నాయి కాబట్టి తొందరగా అడుగంటదు, అయినా ఎందుకైనా మంచిది. అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండండి. ఇట్లా పొంగి బయటికి పొంగే ఛాన్స్ ఉంటుంది, సో అందుకని జాగ్రత్తగా ఇట్లా తిప్పకుండా అడుగంటకుండా. బెల్లం వేసాం కదా, అందుకని పొంగిద్ది, ఇట్లా తిప్పకుండా అడుగంటకుండా. ఈ అల్లం పొట్టు తీసాం కదా, పై పొట్టు. ఈ పొట్టుని చక్కగా నీళ్ళు ఆరబెట్టేసి పొడి పొడిగా అయిన తర్వాత గ్రైండ్ చేయండి. మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం మిరియాలు,
తర్వాత యాలక్కాయలు ఒక నాలుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి టీ పొడిలో కలపండి. చక్కగా టీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట, మనకి జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే అట్లా చేసి చూడండి. ఇలా పులిహార పులుసు లాగా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఎక్సెస్ ఆయిల్ ఉంది కదా, మనం అల్లం ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఈ ఆయిల్ని ఇట్లా తీసేసి తర్వాత పచ్చడిలో లాస్ట్లో యాడ్ చేద్దాం అన్నమాట. స్టవ్ వెలిగించేసి ఒక 200 grams ఎండుమిరపకాయలు తీసుకున్నాను, వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది వీటికి. మాడిపోకుండా జాగ్రత్తగా ఒక 2-3 minutes ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇట్లా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇంకా స్టవ్ పైన కళాయి పెట్టేసి కొన్ని ఒక 1/2 tablespoon మెంతులు వేసి చిటపట అనే వరకు ఫ్రై చేద్దాం. మీకు కావాలంటే ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఆవాలు యాడ్ చేయట్లేదు, ఆవాలు కొంచెం వేడి అన్నమాట శరీరానికి, సో అందుకే నేను ఆవాలు యాడ్ చేయట్లేదు. లో ఫ్లేమ్లో చిటపట అనే వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇట్లా చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. అన్నీ మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ముందుగా మెంతులను మెత్తగా చేద్దాం. జార్లో వేసి తర్వాత ఎండుమిరపకాయలను వేసి మెత్తగా చేద్దాం. దీంట్లో కొంచెం గల్లుపు కూడా యాడ్ చేసి మెత్తగా చేద్దాం. కొంచెం కల్లుప్పు ఎండలో పెట్టండి, ఎండలో పెడితే తడి అనేది ఉండదు, సో అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఈ కల్లుప్పు వల్ల తొందరగా మిరపకాయలు మెత్తగా అవుతాయి అన్నమాట. వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటా మెత్తగా చేద్దాం. అట్లా గ్రైండ్ చేసుకుందాం. సగం పౌడర్ పక్కన పెట్టేసేద్దాం. అల్లం ముక్కలు ఉన్నాయి కదా మనం ఫ్రై చేసినవి, కొంచెం కొంచెం వేసుకుంటా మెత్తగా చేద్దాం. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఒక 10 ellulipaya రెబ్బలు అన్నమాట, పొట్టు తీయకుండానే వేస్తున్నాను. కచ్చాపచ్చాగా చేద్దాం వీటిని కూడా. మనం ఉడకబెట్టుకున్న చింతపండు బుజ్జి ఉంది కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిగిలిన గుజ్జును కూడా మొత్తం యాడ్ చేయండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి హాట్ వాటర్ కొంచెం యాడ్ చేయొచ్చు, లేదా ఆయిల్ అయినా యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసైనా మనం ఇట్లా గ్రైండ్ చేసాం అనుకోండి సరిపోద్ది అన్నమాట. మరీ గట్టిగా ఉంటే గ్రైండ్ అవ్వదు కదా మిక్సీలో, సో అందుకని హాట్ వాటర్ కానీ లేదా ఆయిల్ కానీ కొంచెం యాడ్ చేసుకోండి. అట్లా దిప్పుకోండి. అట్లా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన ఈ పొడిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేద్దాం. మొత్తం ఈ పొడి ఉంది కదా ఇది కూడా వేసి గ్రైండ్ చేసేద్దాం. మిగిలినంతా కూడా యాడ్ చేసేద్దాం. మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అల్లం ఫ్రై చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇట్లా గ్రైండ్ చేద్దాం. మనం రుబ్బు పెట్టుకున్న ఈ చట్నీని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ పైన అట్లా కళాయి పెట్టేసి ఎనప కళాయిని ఆయిల్ వేయండి ఒక 150 grams వరకు. మీరు ఆయిల్ చట్నీ మునిగే వరకు ఉండేటట్టుగా చూసుకోండి జాగ్రత్తగా. ఎండుమిరపకాయలు 2 తుంపి ఇట్లా వేసుకోండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి. కొంచెం జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలన్నీ వేసి ఇట్లా ఫ్రై చేద్దాం. ఎల్లుల్లిపాయలు కూడా ఇట్లా నలిపేసి వేయండి ఒక 5-6. పసుపు 1/2 tablespoon యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మీరు కావాలంటే కరివేపాకు వేసుకోండి. నేను కరివేపాకు వేయట్లేదు, కరివేపాకు వేస్తే నాకు చట్నీ పాడైపోద్దామని నేను. మీరు కావాలంటే మీ ఆప్షన్ అన్నమాట, కరివేపాకు కావాలంటే వేసుకోండి. ఇది ఇంగువ, ఇంగువ కూడా చాలా మంచిది డైజెషన్కి. ఇది కూడా ఆప్షనే, మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే
అవాయిడ్ చేయండి ఇంగుని. మీరు కావాలంటే కరివేపాకు మాత్రం యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత చట్నీలో ఈ చట్నీలో యాడ్ చేసేద్దాం. ఆయిల్ చల్లారిపోయింది, యాడ్ చేసేద్దాం చట్నీలో. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చట్నీ మునిగే వరకు. ఇట్లా మొత్తం మిక్స్ చేయండి. ఉప్పు మాత్రం చూసుకోండి మీరు, ఉప్పు సరిపోయేంతగా వేసుకోండి, లేదంటే చట్నీ పాడైపోద్ది. ఇంకా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా జాగ్రత్తగా గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి, ప్లస్ చపాతీలోకి కానీ దోశల్లోకి, ముఖ్యంగా దోశల్లోకి ఇడ్లీలో చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.